ఏపీ జీవనాడిగా అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం జగన్ తో కలిసి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నియమించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్ర మంత్రి షెకావత్ వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారంటూ వెల్లడించారు. ముంపు ప్రాంత బాధితులను గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. నిర్వాసితులకు ఇచ్చే R&R ప్యాకేజీలో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. వైఎస్ఆర్ హయాంలో భూసేకరణలో ఎకరానికి 1.5 లక్షలు ఇచ్చిన వారికి 5 లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు. అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక అభినందనలు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని ముఖ్యమంత్రికి సూచించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా కేంద్ర మంత్రి సీఎం జగన్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్ వ్యాఖ్యానించారు.